ఓం నమః శివాయ శ్రీమాతే నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. మీరు ఇంతగా ఆదరిస్తున్న నా యూట్యూబ్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ వీక్షలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలామంది మిత్రులు నన్ను అడిగింది ఏంటంటే, సీజన్లో వచ్చే మొక్కలు వాటి ఉపయోగాలు చెప్పమన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు ఒక అద్భుతమైన ఆరోగ్యపరమైన సంబంధిత విషయం గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్న మొక్క ముళ్ళ తోటకూర, అలాగే మిరియాలు. ఇదేంటంటే ఈ రెండు, ఇది కాంబినేషన్. యాక్చువల్గా ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ముళ్ళ తోటకూర మన గ్రామాల్లో ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తుంది, సిటీలో కూడా రోడ్డు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ఏంటి ఈ ముళ్ళ తోటకూర గొప్పతనం అనేది చెప్తాను. చాలామంది మిత్రులు నన్ను రిపీట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నక్షత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ నక్షత్ర జాతకులు ఏ మొక్క పెట్టుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వీడియో చేయడం జరిగింది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు. వారు ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఎందుకంటే మీరు రికమెండెడ్ వీడియోల్లో వచ్చినప్పుడు చూస్తూ వెళ్ళిపోతే తెలియదు, కామెంట్ చేస్తున్నారు. మీరు చేయాల్సిందల్ ఏంటంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే నా ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి. 27 నక్షత్రాలు వారు ఏ మొక్క పెట్టుకుంటే, ఏ వేరు పెట్టుకుంటే ఫలితాలు ఉంటాయో చూడడం జరిగింది, చూడండి. అలాగే కొంతమంది మిత్రులు వాళ్ళకి కావాల్సిన మొక్కల పేరు పెడుతున్నారు. నాకు అందుబాటులో ఉన్నప్పుడు నేను ఆ మొక్కని, నాకు కనిపించినప్పుడు ఆ మొక్కని పెట్టి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతేగాని నేను ఇంటర్నెట్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా చేయడానికి ప్రయత్నం చేయను. ఎందుకంటే మాకు అర్జెంటుగా కావాలంటే మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే నాకు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే వీడియోలు చేయడం జరుగుతుంది. అలాంటిది ఎందుకంటే మీరు అడిగిన మొక్కలు నాకు అందుబాటులో ఉన్నప్పుడు చేసి చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఇది, ఈ మొక్క గురించి చిన్న వీడియో అంటే పెద్ద వీడియో కాదు, చాలా అద్భుతంగా ఆయుర్వేద పాయింట్ ఆఫ్ వ్యూలో మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన తంత్రంలో ఈ మొక్క గురించి రాయడం జరిగింది. ఇది ముళ్ళ తోటకూర చెట్టు. ముళ్ళు చూపిస్తాను మీకు నేను. ఏంటండి ఈ మొక్కకు ఉన్న అద్భుత శక్తి అని మీరు అడగచ్చు. ఇది కొన్ని ముళ్ళు చూడండి. ఈ ముళ్ళు గుచ్చుకుంటే మన ఎర్రచీమలు కుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది నేను మార్నింగ్ టైంలో వస్తూ ఉండగా ఈ మొక్కని నేను సంగ్రహించడం జరిగింది. ఇది కొన్ని ముళ్ళు చూడండి. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు ఎవరికైనా సరే జాయింట్ పెయిన్స్ అంటే ప్రీతమైన, అంటే కాలు చేయి విరుగుతుంది, యాక్సిడెంట్లో విరుగుతూ ఉంటాయి చాలామందికి. ఆ విరిగిన తర్వాత తొందరగా జాయింట్ అనేది అవ్వదు. మామూలుగా ఈ ఎవరికైనా కాలు చేయి విరిగినప్పుడు ఆ జాయింట్ని కరెక్ట్గా ఫిక్స్ చేసి కట్టు వేయిస్తాం. ఆ కట్టు వేసిన వారు ఎవరైనా సరే, ఒకవేళ మనం విరిగింది జాయింట్ చేసి, అంటే మనకి తీసుకువెళ్ళే టైం పట్టింది, అలాంటి టైం కాకుండా జాయింట్ కనుక కరెక్ట్గా బోన్ టు బోన్ పెట్టేసి ఆ జాయింట్ కట్టేసిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడైనా సరే ఈ ఆకుల రసాన్ని, ఈ ఆకులు చూడండి, ఈ ఆకుల రసాన్ని చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇది. ఈ ఆకుల రసాన్ని ఒక స్పూనుడు అంటే 5 ml తీసుకొని, అలాగే మిరియాలు, నల్ల మిరియాలు, మిరియాలు చూడండి, మీకు మిరియాలు చూపించడం కోసం తీసుకోవడం జరిగింది. ఈ మిరియాలు, ఈ ఆకు రసాన్ని, ఈ మిరియాలు, ఈ మిరియాలు పౌడర్గా కొట్టి, ఎన్నంటే మరీ ఎక్కువ కాదు, 5 ml ఒక 5 మిరియాలు, ఒక 5 మిరియాలు తీసుకొని చక్కగా పౌడర్ కొట్టి, ఎవరైతే ఇరిగే జాయింట్స్ అంటే బోన్ విరిగిందో, కాలు కానీ చేయి కానీ ఇంకెక్కడైనా సరే శరీర భాగాల్లో కట్టు కట్టాం, అంటే స్ట్రేట్గా పెట్టి కట్టు కట్టాం, వారికి ఉదయం అలాగే సాయంత్రం ఒక 5 ml 5 ml ఈ ఆకు రసంతో తీసి కనుక ఇస్తే ఖచ్చితంగా అతి త్వరగా తొందరలో తొందరగా జాయింట్ అవుతుంది, బోన్ జాయింట్ అవుతుందని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు మనకి గ్రామాల్లో కంపల్సరీగా వచ్చే మొక్క. ఇది పిచ్చి మొక్క కదా అని పీక్ పారేస్తుంటాం, కంపల్సరీగా ఉంచుకోండి. 1-2 మొక్కలను ఉంచుకోండి, ముళ్ళ మొక్క కదా అంటే బయటన్న గోడ బయటన్న ఉంచుకోండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, మీరు ఏ పుస్తకాలు చదువుతున్నారు ఏమని. మిత్రులందరూ ఒకటే వినపం, చాలా పుస్తకాలు ఉన్నాయండి. తంత్రశాస్త్రం సంబంధించినవి ఉన్నాయి, అలాగే మంత్రం సంబంధించి ఉన్నాయి, యంత్రానికి సంబంధించి ఉన్నాయి, ఆయుర్వేద సంబంధించి ఉన్నాయి. నేను ఎక్కువగా రాజనిఘంటువు అని ఒకటి ఉంటుంది, అది ఒకటి చదువుతుంటాను. తెలుగులో పలదీపిక అని ఒకటి ఉంటుంది, వస్తు పలదీపిక అని. నేను 25 సంవత్సరాల క్రితం కొన్ని పుస్తకాలు చాలా ఉన్నాయి. ఆ పుస్తకాలు కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా లభిస్తాయి. మీరు ఆన్లైన్లో ఉండేవారే కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. చాలా పుస్తకాలు ఆయుర్వేద పాయింట్ ఆఫ్ వ్యూలోను, మొక్కల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉన్నాయి. 20 రూపాయలు మొదలుపెట్టి 15,000 రూపాయల వరకు కూడా ఉండే పుస్తకాలు ఉన్నాయి. చాలామంది మిత్రులు రాశారు, హిందీలో కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి. ఇలాంటి పుస్తకాలు చాలా మీకు అందుబాటులో ఉంటాయి, కొనుక్కోండి. ఈ తంత్రం చాలా చిన్నది, ఇది ఆయుర్వేదం పాయింట్ ఆఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముళ్ళగోరింట ఆకు చెట్టుది, మిరియాలు కనుక తీసుకుంటే ఈ ఆకు పసరులో, అంటే కంటిన్యూ తీసుకోవాలని అడిగితే కంటిన్యూ కాదండి,
2 సార్లు మాత్రమే, లేదా 3 సార్లు 5 ml 5 ml 5 ml, అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు. తీసుకున్నప్పుడల్లా 5 మిరియాలు పౌడర్ చేసి దాంట్లో వేసుకొని తీసుకోవాలి. 1 స్పూన్ పసరు ఈ ముళ్ళగోరింటే ఇది బ్రహ్మాండంగా బోన్ జాయింట్ అవుతుందని శాస్త్రం చెప్తుంది. మన ఋషులు మనకి చాలా అద్భుతాలు ఇచ్చారు, చాలా మొక్కల గురించి అవ్వడం జరిగింది. అంటే చాలామంది అంటారు ఒక మొక్క పెట్టుకుని సరిపోద్దు కదండి ఒకటి, అలా కాదు. ప్రతి వాళ్ళకి ప్రతి జీవికి ఏమేమి కావాలో 200 తంత్రాలు, బోన్ జాయింట్ పాండవులు 200 మొక్కలు ఉన్నాయి. ఇది మనకు అందుబాటులో ఉండేది, సీజన్లో ఉండేది కాబట్టి చెప్తున్నాను. ఇది ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోలు నాకు టైం ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఆయుర్వేదం పాండవులు నాకు టచ్ ఉన్నంత వరకు చేస్తాను. మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మిత్రులందరికీ వినపం ఏంటంటే, మీరు నా వీడియోలు ఏంటంటే మొక్కల గురించి కానీ చాలా వీడియోలు చేయడం జరిగింది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. దానివల్ల ఇది మీకు ఉపయోగకరమైంది కాబట్టి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది రూపాయి ఖర్చు అయ్యేది కాదు. ఎంతండి? 1 రూపాయి మిరియాలు. అలాగే ఈ మన దొడ్లో ఎక్కడ పడితే అక్కడ మొలిచే మొక్క, చక్కగా ఆకులు కడగండి. మర్చిపోయి చెప్పడం, మీకు ఆకులు కడిగి చేయండి, కాడ కాదండి, ఓన్లీ ఆకులు మాత్రమే రసం తీసుకోండి. ఖచ్చితంగా పనిచేస్తుంది. మన మిత్రులకు షేర్ చేయండి. ఇది గ్రామాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు మనకి ఆహారంలో కాస్త దమ్ము తగ్గడం వల్ల చిన్నపిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఇరిగిపోతున్నాయి కాళ్ళు చేతులు. వాళ్ళందరికీ కూడా వాడుకోవచ్చు. కట్టి చక్కగా లాగి కట్టుకట్టి స్ట్రేట్గా పెట్టి కట్టుకట్టి ఇది తీసుకుంటే బోన్ జాయింట్ అవుతుంది. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవద్దా అని అడుగుతారు కొంతమంది. మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోండి. ఇదేంటంటే ఇది నేచర్ నుంచి వచ్చిన అద్భుతమైంది. ఈ సీజన్లో దొరికేది, సమ్మర్లో కూడా మన ప్రాంతాల్లో ఉంటుంది. ఎక్కడైనా ఉన్నా పీకేయకుండా దొడ్లో ఉన్న ఒక మూలకొందనుకోండి, ఉంచుకోండి. ఖచ్చితంగా మనకి ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఓం నమ శివ, శ్రీమాత్రే నమః.